జాని మాస్టర్ పైన కుట్ర జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి సార్, అందులో ఎంత నిజం ఉంది? మొత్తం కుట్రే జరిగింది. దాంట్లో మొత్తం టోటల్గా జాన్సీగా చెప్పిన ప్రకారం ఒక హీరో, ఒక డైరెక్టర్ ఉన్నారా, ఛాంబర్లో కొంతమంది ఉన్నారా, మొత్తం పొలిటికల్ ఉందా, అన్నీ త్వరలోనే బయటకు వస్తాయి. నిజ నిజాలన్నీ బయటకు వస్తాయి. కడిగిన ముచ్చులా బయటకు వస్తాడు జాని మాస్టర్, కడిగిన ముచ్చులా బయటకు వస్తాడు. నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను ఆ రోజు చెప్తున్నాను, ఈ రోజు చెప్తున్నాను, ఇప్పుడు అదే మాట కట్టుబడి ఉంటా. ఆయన తప్పు జరగలేదు, ఆ తప్పులోని అంటే ఏంటి, తప్పు చేస్తుంటే పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళు చేసిన అభియోగాల్ని నేను తప్పు పడుతున్నా, అంతే తప్ప గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళు రిలేషన్లో ఉండి బ్లాక్మెయిలింగ్ చేయడం ఇది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఆ ఉద్దేశంలో నేను 100% ఆ అమ్మాయి కొన్ని కొన్ని నాటిలో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ రాంగ్ ఉన్నాయి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ 2010 తీసుకుంది, 10th క్లాస్ 21 తీసుకుంది, 2019 వచ్చే ఇంటర్ సర్టిఫికేట్, ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయి. అలాగే మన ఒక దాంట్లో వచ్చి 2099 ఉంది, ఒక దాంట్లో 2003 బాండ్ ఉంది, ఒక దాంట్లో 98 బాండ్ ఉంది, ఒక దాంట్లో 93 బాండ్ ఉంది. ఇవన్నీ ఒక డిఫరెంట్ ఉన్నాయి. నేను నట్వా పంపించాను, ఆ ఊరు పంపించాను, అన్నీ కూడా మొత్తం టోటల్గా అఫీషియల్గా ఎంక్వైరీ చేయిస్తున్నాను, అన్నీ కూడా తీసుకొస్తాను. అలాగే ఇక్కడ షోలోని వచ్చి +18గా అప్పుడు ఆమె D1, D11, D12 చేయాలి. ఆమె అక్కడ కూడా అన్నీ కూడా మనం క్లియర్గా తీసుకుంటున్నాం, అవి కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, మా ఏం చేస్తున్నాం. అందుకని అవన్నీ కూడా తీసుకొచ్చి మేము ముందు మాట్లాడతాం. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడడం కరెక్ట్ కాదు, అన్నీ మేము ముందు తీసుకొచ్చి నేను ఏ రోజైతే ఫస్ట్ నుంచి ఒక నమ్మానో ఆ నమ్మకం నిజమవుతుంది అనేది మీ ముందు నేను కంపల్సరీ నేను మాట్లాడిన మాటలు నిజం అని చెప్పడం కోసం నేను నిరూపిస్తాను. తక్కువ ఏంటంటే కోర్టు వారు యాజ్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు చూసుకుంటారు, అది నాకు సంబంధం లేదు. నేను మాట్లాడిన నిజం అని చెప్పడం కోసం నేను చూపిస్తాను మీకు, అంతే. అంతగా ఇంకేం కాదు. అంటే మనం ఒక 4-5 మంత్స్ నుంచి చూస్తున్నాం సార్, అబ్జర్వ్ చేసింది ఏంటంటే రాజ్ తరుణ్, హర్ష సాయి, జానీ మాస్టర్ అంటే ఈ మూడు విషయాలు ఏంటంటే ఇక్కడ అమ్మాయిలు మోసపోతున్నారా, అబ్బాయిలు మోసపోతున్నారా? అమ్మాయిలు ఒక మాట అమ్మా, అమ్మాయిలు మోసపోతున్నారు, అబ్బాయిలు మోసపోతున్నారు అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. మీకు ఇష్టం ఉన్నప్పుడు రిలేషన్షిప్లో ఉంటారు, మీకు ఇష్టం ఉన్నప్పుడు మీ ఇష్టం, మీకు క్యారెక్టర్ కావాలా లేకపోతే లవ్ కావాలా డబ్బు కావాలా అనేది ఆడపిల్ల అవ్వచ్చు, మగపిల్ల అవ్వచ్చు, మేబీ ఏదైనా సరే అది ఇష్టంతో జరుగుతుంది, లివింగ్ రిలేషన్షిప్లో అవుతుంది. తేడా వస్తే నడి రోడ్డు మీదకి వచ్చి నేను మైనర్ని ఇంకోటి 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 చెప్తున్నారు. మైనర్ కూడా ఒకవేళ రిలేషన్షిప్లో ఇష్టపడి వెళ్ళినా ఇస్ అ రేప్. కానీ ఆ రోజు తల్లి ఏం చేస్తుందని అడుగుతున్నా, తల్లి ఏం చేస్తుంది? ఇస్ అ కేర్ టేకర్ తల్లి, అంటే బిఫోర్ మేజర్ దాకా తల్లి కేర్ టేకరు. మనం ఢిల్లీ కేసులో మనం ఒకటి చూసుకుంటే తల్లి ఆల్రెడీ మైనర్ కాబట్టి తల్లి తండ్రి మీద కేసు పెట్టారు ప్రోత్సహించినందుకు. కనుక మనం ఇవన్నీ కూడా చాలా చాలా లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఇవన్నీ మనం డిస్కస్ చేయకుండా త్వరలోనే అన్నీ కూడా బయట పెడతారు. నిజమే గెలుస్తుంది, సత్యమే జయతి. పుష్ప 2 సెట్లో కూడా జానీ మాస్టర్కి ఇంకా అమ్మాయికి గొడవ జరిగిందని ఒక రూమర్ బయట టాక్ వినిపిస్తుంది సార్, అది నిజమే? రూమర్ కాదు, నిజమై ఉండొచ్చు. ఎందుకంటే ఆయన కంపెనీ వెళ్ళిపోతుంది కాబట్టి ఆ కంపెనీలోకి వెళ్ళి ఆయన అడిగి ఉండొచ్చు. రెండోది అక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆ కంపెనీలోనేది ఆయన ప్రెసిడెంట్గా నాన్ మెంబర్స్ ఏదో అవుతున్నారు, ఆ నాన్ మెంబర్స్ విషయంలో డిస్ప్యూట్ వచ్చింది, అక్కడ గొడవ అయింది. ఈ అమ్మాయి కోసం గొడవ కాదు అనేది, ఈ అమ్మాయి ఆ గొడవను తిప్పుకుంది. ఈ గొడవ ఈ అమ్మాయిది కాదు, అది ఒక అది అసోసియేషన్ గొడవ, అది యూనియన్ గొడవ. అందుకని నాన్ మెంబర్స్ అమౌంట్ ఏదో తక్కువ ఇచ్చారు ఏమి ఇచ్చారని చెప్పి దాన్ని ఒక ప్రెసిడెంట్గా వెళ్ళాడని చెప్పేసి అంటున్నారు అది.